Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అది చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశంగా ఎందుకంటే చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు చంద్రబాబు కోసం ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంగా దాన్ని నేను అభినందిస్తా ఉన్నా ఈ మధ్యకాలంలో ఆలయాలపై టెంపుల్స్ పై దాడుల వెనక ఒక రహస్య ఎజెండా ఉందని చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూశాం నిన్న జరిగిన సమావేశంలో కూడా అదే లైన్ తీసుకొని దళితుల గురించి మాట్లాడి అది కూడా ఒక చీకటి ఎజెండా ఉందని చెప్పేసి నిన్న మాట్లాడిన మా సోదరులు నిజంగా చంద్రబాబు చెప్పు చేతల్లో కీలు బొమ్మల్లాగా మాట్లాడారని చెప్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెట్టాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా 150 మంది ఎమ్మెల్యేలు ఆయనకున్నారు ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరుగుతా ఉంది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇల్లు తడుపు తడతా ఉన్నాయి అంబేద్కర్ గారి యొక్క పూలే గారి ఆశయాలు ఈ రాష్ట్రంలో విరాజిల్లుతా ఉన్నాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చింది అంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి రానే రాదు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ అప్పటి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తిగా ఈ రోజు అతను ఆశలు సిగురించుకోటాకి కుట్రలు కుతంత్రాలతో ఈ కార్యక్రమాలు జరుపుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా పిల్లి పాలు తాగుతా ఉంటే ఎవరో చూడరనుకుంటారు అనుకుంటున్నాడేమో చంద్రబాబు నాయుడు గారు పిల్లి తాగుతున్నట్టు తెలుసు చంద్రబాబు గారు చేయిస్తున్నట్టు తెలుసు రౌండ్ టేబుల్స్ వెనక చంద్రబాబు ఉన్నాడనే తెలుసు డూడు బసవలలాగా మా వాళ్ళని వాడుకోవటం చంద్రబాబు నైజంలోని మొదటి మెట్టు ఎందుకంటే విభజించి పాలించటం అనేది చంద్రబాబు దగ్గర నేర్చుకున్నది దళితులు కరెక్ట్ గా కలుసున్న రోజుల్లో విభజించాలని చూసావు చిచ్చు పెట్టావు మరలా విభజించాలని కోరికలు పంపుతా ఉన్నావు ఈ రోజు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దళితులకు ఎక్కడన్నా అన్యాయం జరిగిందా దళితులు ఈ రోజు స్వేచ్ఛగా హాయిగా గుండు మీద చేయేసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పొందుతూ హాయిగా ఉంటే నీకు కన్ను కుట్టి నీకు కోసాలు కదిలిపోతాయి అని చెప్పేసి నువ్వు ఈ రోజు కుతంత్రాలు పెడతా ఉన్నావు నిజంగా నేను అడుగుతా ఉన్నా వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడే నిన్న పెట్టిన దళిత నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి చంద్రబాబు ముఖం మీద ఉయ్యాల్సింది ఎందుకు చేయలేకపోయారు అడుగుతా ఉన్నా నిన్న పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఉన్నటువంటి వారు చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే దళితుల మీద అఘాత్యాలు జరుగుతూ ఉంటే దళితుల మీద అట్రాసిటీస్ జరుగుతూ ఉంటే దళిత మహిళల వ్యవస్థలు చేస్తూ ఉంటే దళితులను ఎగిరి తనుతూ ఉంటే మీ రౌండ్ టేబుల్ సమావేశాలు అప్పుడు ఎక్కడికి వెళ్ళి అని అడుగుతా ఉన్నా నిజమే ఒక ఆయన రెండు సార్లు ఎంపీ నేను దళిత నాయకుడిని అని చెప్తాడు బహిరంగ మీటింగ్ లో చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ఇప్పుడు వెళ్ళి మళ్ళా చంద్రబాబు పంచర్ చేరి కలెక్షన్ చేస్తా ఉన్నాడు ఇంకొక ఆయన ఒక పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఎత్తుళ్ళేసింది ఇప్పుడు చంద్రబాబు అంటుకోలే చేరిపోయాడు ఆయన కండక్ట్ చేస్తున్నాడు వీటికి వారి సమాధానం ఏమి చెప్తారో చెప్పని అడుగుతా ఉన్నా నేను రాజకీయాల్లో ఉన్నా నేను దళితుణ్ణి నాకు రాజ్యాంగబద్ధమైన అన్ని విషయాలు తెలుసు తెలియకపోతే నేర్చుకుంటా దళిత హక్కులు కాపాడాల్సిన బాధ్యత నాకుంది ఈ మధ్య కాలంలో దళితుల మీద జాలు జరగలేదల్లా జరిగినాయి ఎక్కడక్కడ దాని మీద ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఏ చర్యలు తీసుకున్నాడు నిశితంగా రాష్ట్రంలో ప్రజలు గమనిస్తా ఉన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
ఇన్సిడెంట్ జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యి చట్టపరమైన చర్యలు తీసుకున్నాడు. బహిరంగ పత్రికల్లోకి వచ్చాడు, బహిరంగంగా మాట్లాడారు. దళితుల మీద దాడులు జరిగితే చర్యలు ఉంటాయి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా చంద్రబాబు చెప్పాడా? నేను అడుగుతా ఉన్నా ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన వాళ్ళని, మీరు ఏ ఉద్దేశంతో పెట్టారు? ఏనాడైనా దళితుల మీద దాడులు జరిగి చివరికి చేతికరించుకొని దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారన్న చంద్రబాబు పచ్చలు ఎందుకు చేశారు చెప్పమని అడుగుతా ఉన్నా. మీ యొక్క నిబద్ధత ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఏ సమాధానం చెప్పుకుంటారు? వీళ్ళు కదిలిస్తారంట, వచ్చే ఎన్నికల్లో భర్తం పడతారంట, పాదయాత్ర చేస్తారంట, ఎక్కడ చేస్తారని అడుగుతా ఉన్నా. మీరు నిజమైన దళితులైతే, దళిత నాయకులైతే, చంద్రబాబుతో దళితుల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు నా మాటకు సమాధానం చెప్పించి మిగిలిన విషయాలు మాట్లాడండి. మీరెళ్ళేమో ఆయన ట్రంప్ కార్డుల్లాగా ఆయన పెట్టులో దూరారు. అవినీతితో మీరు ఈరోజు ఆయన పెట్టే డబ్బులతో ఆయన ఇచ్చినటువంటి అంశాలను తీసుకొని ప్రజల్లో కొంచెం డిస్టర్బ్ చేయాలని చూస్తారని అడుగుతా ఉన్నా. మేము నిబద్ధత కలిగినటువంటి వాళ్ళం. ఈ రాష్ట్రంలో దళిత జాతి విశ్వాసంతో ఉన్న జాతి, అంబేద్కర్ ఆశయాలు విరాజరాలు కోరుకునే జాతి మేము. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు నుంచి చంద్రబాబు దళిత ద్రోహి అనే చెప్తా ఉన్నాం. మీరు చంద్రబాబు ఆడిన ఆటలో పౌరు కావద్దని అడుగుతా ఉన్నా. నాకు మీరంటే ప్రగాఢమైన విశ్వాసం ఉంది. నా కులవాళ్ళగా, నాకు సంబంధించిన దళిత నాయకులుగా గౌరవిస్తాం. కానీ మీరు చప్రాసి ఉద్యోగాలు చేయొద్దని మాత్రం చెప్తా ఉన్నా. చంద్రబాబు యొక్క ఆడే ఆటలో కీలుబొమ్మలు అవద్దని చెప్తా ఉన్నా. నిన్న చూసా నిజంగా నేను, దళితులంటే ఎవరు? చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం చేస్తా ఉన్నాడు. నేను మాల కులానికి చెందిన వాడిను. నిన్న మీరు పెట్టిన మీటింగ్ లో ఫోటోలు ఏం పెట్టారు? అంబేద్కర్ గారి ఫోటో, జ్యోతిరావు పూలే గారి ఫోటో పెట్టి జగజ్జీవన్ రావు గారి ఫోటో పెట్టరా అంటే అతను ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దళితులను ముందు విడగొట్టాలా, ముందు మాదిగలను విడగొట్టాలా అనే ఆలోచనతో, ఏ ఉద్దేశంతో మీరు జగజ్జీవన్ రావు గారి ఫోటో ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నా. ఏ నా సోదరులు మీకు పరికరారా? మాదిగ సోదరులు అంటే చంద్రబాబుకు తెలియక చంద్రబాబు ఆడే నాటకంలో నిన్న పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టిన సోదరు అడుగుతా ఉన్నా. జగజ్జీవన్ రావు గారి ఫోటో పెట్టకుండా చంద్రబాబు ఆడించమంటే ఆడి మాదిగ సోదరులను దూరం చేయాలని చూస్తా ఉన్నారా? తగాదాలు పెట్టాలని చెప్తా ఉన్నారా? మా నాయకుడు అలా చేయడు. ఈ రాష్ట్రంలో దళితులు, మాలమాదిగలతో పాటు మిగిలిన ఉపకులాలు కూడా బాగుండని ఆలోచనతో మూడు కార్పొరేషన్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులు బాగుండాలని ఆలోచిస్తా ఉన్నాం. మీరు పెట్టే కుయుక్తులు, చంద్రబాబు ఆడించే నాటకాలు ఇక చెల్లు చీటి అని తెలుసుకోవటానికి మీరు ముందుకు రావాలని చెప్తా ఉన్నా. చెప్తే నిజంగా ఎక్కడ అట్రాసిటీ జరిగిందో, సపోజ్ కాశీపుక్కలో జరిగింది, లేకపోతే రాజమండ్రిలో జరిగింది, లేకపోతే చీరాల్లో జరిగింది, లేకపోతే చిత్తూరులో జరిగింది, జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తులను ఎవరినైనా సరే వదలకుండా అరెస్ట్ చేయించి జైల్లోకి పంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. ఏనాడైనా నేను చెప్తా, పుంకాల పుంకాలుగా చెప్తా, చంద్రబాబు టైంలో దళితుల మీద దాడుల విషయంలో ఒక్కదానికన్నా చంద్రబాబు రియాక్ట్ అయ్యాడా? మీరేమైపోయారు అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాలు యుద్ధం చేశాం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు. మీరేమైపోయారు? అక్కడ గుంటరక్కలాగా దాక్కున్నారు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు వచ్చిందా? సహాయం చేసేవాడిని, పెట్టాలనుకునేవాడిని, దళితాభ్యుదయాన్ని కోరేవాడిని, అంబేద్కర్ భావజాలాన్ని పైకి తీసుకెళ్లేవాడిని, ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమానికి పెద్ద పెట్ట వేసిన వాడిని గురించి మాకు దూరం చేయాలని ఆలోచనతో, మీరు కకావికలం చేయాలని ఆలోచనతో చంద్రబాబు కుట్ర పంతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అంట. ఏ ఉద్దేశంతో పెట్టని అడుగుతా ఉన్నా. మీరు ఏం సాధించాలని చేశారని అడుగుతా ఉన్నా. నిజంగా నిజమైన దళితులైతే మరలా పెట్టండి, చంద్రబాబు ఇంటి ముందు పెట్టండి. ఏమయ్యా ఈ సమాజంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారన్నావే, దానికి సమాధానం చెప్పమనండి. ఏమయ్యా మహిళల మీద దాడులు చేస్తే మాట్లాడలేదే, ఇప్పుడు ఎలా మాట్లాడటానికి వస్తా ఉన్నావు, లేనిపోయిన తగాదాలు ఎలా పెడతావని అడగండి. అవి నేర్చుకోండి ముందు. కావచ్చు మీరు ఎంపీలు చేయవచ్చు, మీరు ఉద్యమకారులు కావచ్చు, మీకన్నా బాగా ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము, దళిత లోకం వెంట నడిచిన వాళ్ళం మేము, మీకన్నా చదువుకున్న వాళ్ళం మేము,
ఆవచనపరలో మేము అనేక మంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరితీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సేవ ఈ రాష్ట్రానికి అవసరమని కోరుకునే వాళ్ళం మీరేదో నక్కజిత్తులేసి అలయొద్దు ఏదో తీసుకెళ్లి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడినంత మాత్రాన మిమ్మల్ని ఎవరూ మెచ్చుకోరు పల్లెల్లోకి రానియని మాత్రం తెలియపరుస్తా ఉన్నా నిజంగా నేను చాలా విషయాలు ఈ రాష్ట్రంలో చెప్పాలని ఆలోచన ఉంది ఆశ ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దళిత సంక్షేమానికి ఏ విధంగా పెద్ద పెట్ట వేశాడో దళితులకు రావాల్సినటువంటి వాటా విషయంలో ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడో దళిత చట్టాలను గౌరవించడానికి ఉన్న చట్టాలు ఏ విధంగా రక్షించాలని చూస్తా ఉన్నాడో దగ్గరగా చూస్తా ఉన్నాం అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి నీకు చేతులు రాకపోతే విజయవాడ నడిబడ్డున కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ప్లేస్ లో ఎవ్వరు అడగకుండా 20 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల పైబడి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అర్థం చేసుకోకపోయినటువంటి మూర్ఖులు మీరు అంటా ఉన్నా చంద్రబాబు పెట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నాడు అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ ని విభజించాలన్న ఆలోచనతో వెళ్తే మోకాలు అడ్డారు అలాగే 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే మోకాలు అడితే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు అలాగే ఇంగ్లీష్ విద్యను తీసుకొస్తా ఉంటే మోకాలు అడితే మీరు మాట్లాడలేకపోతున్నటువంటి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడానికి ఏ విధంగా అర్హులో చెప్పాలని అడుగుతా ఉన్నా వీటన్నిటికీ కారణం చంద్రబాబు వీటన్నిటికీ కారణం చంద్రబాబులో ఉన్న నిగూఢంగా దళిత వ్యతిరేక విధానాలే కారణం అని చెప్తా ఉన్నా అందుకనే చర్చలు సమావేశాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పేదవారికి ఉపయోగపడే విధంగా మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళే పెట్టాలి గాని చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చి చంద్రబాబు ఇస్తే డబ్బులు తెచ్చి చంద్రబాబు ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలని పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు అవి చంద్రబాబు సమావేశాలు తప్ప దళితులకు ఉపయోగపడేవి కాదని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను।